అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించు. ఎడ్యూ నాలెడ్జ్ బుక్కి స్వాగతం. మనం ఈ వీడియోలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తుమ్మలపల్లి కడప డిస్టిక్లో ఉన్న యూసీఐఎల్ నుండి మనకైతే ఈ అప్రెంటిషిప్ వేకెన్సీలు అనేవి విడుదలవడం జరిగింది. మొత్తం 7 ట్రేడ్లకు గాను ఈ అప్రెంటిషిప్ అనేవి కాల్ ఫర్ చేశారు. కడప డిస్టిక్లోనే ఉంది కాబట్టి ఈ అప్రెంటిషిప్ అనేది అక్కడే ఉండనుందన్నమాట. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే దీనికైతే తప్పకుండా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి యాక్ట్ అప్రెంటిషిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే ఉండనుంది. కాబట్టి అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. మొత్తం 7 ట్రేడ్లకు కానీ వీళ్ళైతే అప్రెంటిషిప్ అనేది ఇవ్వనున్నారు. అయితే ఇందులో వచ్చేసి మనకి 7 ట్రేడ్లు కానీ క్లియర్గా చూసుకున్నట్టయితే ఫిట్టర్ 8 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 8 వేకెన్సీలు, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 3 వేకెన్సీలు, టన్నర్ లేదా మెషిన్, దీనికి టన్నర్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, మెషినిస్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఇది 3 పోస్టులు. అలాగే డీజిల్ మెకానిక్ వచ్చేసి 4 పోస్టులు, కార్పెంటర్ వచ్చేసి 2, ప్లంబర్ వచ్చేసి 2. ఇలా మొత్తం 30 వేకెన్సీలు అయితే ఫిల్ చేయనున్నారన్నమాట అప్రెంటిషిప్లో అయితే మనకి వీళ్ళు. అలాగే రిజర్వేషన్ విషయానికి వచ్చేసినట్టయితే మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 3%. ఇలా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఈ ఫిల్లింగ్ ప్రాసెస్లో రిజర్వేషన్ అనేది ఉండనుంది. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి మనకి 10+ ITI చేసి ఉండాలి. 10th తప్పకుండా యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి 50% అయితే వచ్చి ఉండాలన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 45% వస్తే సరిపోతుంది. యూఆర్ మాత్రం 50% అయితే పక్కగా వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45% మార్క్స్ ఉన్నట్టయితే సరిపోతుంది. అలాగే ఐటీఐలో మాత్రం 60% అయితే మార్క్స్ తప్పకుండా ఉండాలన్నమాట. 60% కన్నా ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయడం లేదు. ఓన్లీ ఎన్సీవీటీ మాత్రమే వీళ్ళైతే తీసుకున్నారన్నమాట. ఎన్సీవీటీ అభ్యర్థులు మాత్రమే దీన్ని అయితే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఎస్సీవీటీ అభ్యర్థులకు అప్లై చేయడానికి అవకాశం లేదని మనకి క్లియర్గా చెప్పారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వాళ్ళు అప్లై చేయొచ్చు. 25 కన్నా ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు మనం అయితే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 28 ఇయర్స్ వరకు మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది వినియోగించుకోండి. ట్రైనింగ్ ప్రీవియస్ ట్రైనింగ్ ఇక్కడ మనకు ఒక క్లాజ్ అయితే ఇవ్వడం జరిగింది సిలో. అక్కడ మనకి క్లియర్గా ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ ఎవరైతే అప్రెంటిషిప్ చేస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్, అలాగే సగం చేసి మానేస్తారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. పేమెంట్ ఆఫ్ స్టైఫండ్ వచ్చేసి మనకి స్టైఫండ్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనేది మనకి స్టైఫండ్ అనేది ఎవరు ఉన్నట్టయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దాదాపు 9,000 వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూసీఐఎల్లో. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్ని అయితే తీసుకుంటారని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే 10+ ITI మార్క్స్ ఆధారంగా అయితే వీటిని అయితే రిక్రూట్ అయితే చేయనున్నారు ఈ ITI ట్రేడ్కి సంబంధించిన అప్రెంటిషిప్ వేకెన్సీలని. అలాగే అకామిడేషన్ విషయానికి వచ్చేస్తే మనకి హాస్టల్ ఫెసిలిటీ కానీ అలాంటిది ఏమీ ఉండదని అయితే మనకి అకామిడేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. టు మేక్ దర్ ఓన్ అరేంజ్మెంట్స్ ఫర్ అకామిడేటింగ్ అంటే మన సొంతంగానే మనం అక్కడైతే మనకి ఇచ్చే స్టైఫండ్ ద్వారా మనం ఏదో రూమ్లో రెంట్లో తీసుకుని అయితే మనం ఉండి అప్రెంటిషిప్ అనేది కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ విధానానికి వచ్చినట్టయితే మనం తప్పకుండా అప్రెంటిషిప్ పోర్టల్లో ముందుగా మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అందులో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం యురేనియం కార్పొరేషన్ .inలో అయితే ఒక అప్లికేషన్ అనేది ఉంచడం జరిగింది. ఆ అప్లికేషన్ ద్వారా మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసి వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలన్నమాట. ఆన్లైన్లో అప్లై చేయకూడదు, అప్లై చేయడానికి అవకాశం కూడా లేదు. ప్యూర్లీ అప్రెంటిషిప్ వెబ్ పోర్టల్ ఉంటుంది కదా, అందులో అప్లై చేయాలి. అందులో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ఇక్కడ అడ్రస్ అయితే ఏమైతే ఇచ్చారో ద జనరల్ మేనేజర్ మైన్స్ ఏపీ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తుమ్మలపల్లి, పోస్ట్ ఆఫీస్ వచ్చేసి మబ్బు చింతాలపల్లి వేముల మండలం కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ 516349 ఈ అడ్రస్కి అయితే పంపాలన్నమాట. ముందుగా మనం అప్రెంటిషిప్ వెబ్ పోర్టల్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం ఒక పోస్ట్ని అయితే పంపించాల్సి ఉంటుంది, ఒక అప్లికేషన్ని. అప్లికేషన్ లింక్ నేను కింద ఇస్తానన్నమాట. ఆ పేపర్స్ రెండు మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి ఆ అప్లికేషన్ అయితే మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తాను. ఈ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపితే వాళ్ళైతే మీకు మళ్ళీ కాల్ లెటర్ అనేది పంపుతారు, ఎప్పుడు రావాలి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, అలా మెరిట్ అయింది అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా స్క్రూటిని చేసి పంపుతారనమాట. మనకి 20 డేస్ లోపు అయితే పంపమన్నారంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల లాస్ట్ వరకు అయితే మనకి అప్లై చేయడానికి అవైలబిలిటీ అయితే ఉందని అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏ సర్టిఫికేట్స్ మనం పంపించాలనే విషయానికి వచ్చేసినట్టయితే మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది కదా, అవి ప్యూర్లీ జెరాక్స్లే పంపించమని అయితే క్లియర్గా చెప్పారు. మన 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే జెరాక్స్ పంపాలి. అలాగే ఐటీఐ అన్ని మార్క్ షీట్లు కూడా పంపమని అయితే క్లియర్గా చెప్పారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పంపాల్సి ఉంటుంది. మనకి
రిజర్వేషన్ కావాలనుకుంటే క్యాస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి అడిగారు. క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీరు మీరు ఐటీఐలో చదివారు కదా, ఐటీఐలో కాండక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారనమాట. అది మీరు జెరాక్స్ తీసైనా పంపించవచ్చు, లేదా మీరు వెళ్ళి అడిగినా సరే ఇస్తారు. అలాగే ఆధార్ కార్డు కూడా కంపల్సరీ తీసారనమాట. అంటే ఆధార్ కార్డు తప్పకుండా పంపాలి. వీటితో పాటు ఒక 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలాప్ సైజ్ కూడా ఇచ్చారు. 22x10 సెంటీమీటర్స్కి అయితే మనకి చెప్పడం జరిగింది. అంటే ఈ సైజులో 22x10 సెంటీమీటర్స్లో ఉండే ఒక ఆల్రెడీ మనం ఒక పోస్ట్ కవర్ అయితే పంపుతాం కదా, అందులోనే ఇంకొక ఎన్వలాప్ అయితే యాడ్ చేసి పంపమని చెప్పారు. ఆ ఎన్వలాప్ ద్వారా మనకైతే కాల్ లెటర్ అనేది మనకి తిరిగి పంపుతారనమాట. మనం పంపే ఒరిజినల్ పోస్ట్ కాకుండా అందులో ఎన్వలాప్ పెడతాం కదా, దాని మీద అయితే మన సెల్ఫ్ అడ్రస్ అనేది కూడా మన అడ్రస్ అయితే అడ్రస్ రాయమని కూడా మనకి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అలాగే లాస్ట్ డేట్ కన్నా అంటే ఈ మంత్ 31 కానీ అక్కడ రీచ్ అయినా సరే మనల్ని అయితే రిజెక్ట్ చేస్తామని అయితే క్లియర్గానే చెప్పారన్నమాట. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ ఈజ్ ఇన్వాలిడ్ విల్ బి రిజెక్టెడ్ అని అయితే మనకి క్లియర్గా చెప్పారు కదా. కాబట్టి ఇదైతే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అడ్రస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇక్కడ అప్రెంటిస్ చేద్దాం అనుకున్నారో తప్పకుండా మీరైతే త్రూ స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపాలన్నమాట. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది కాబట్టి అడ్రస్ అది కూడా మీరు సరిగా చూసుకోండి. ఎవరైతే పంపడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే మీ నెంబర్ కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు కాల్ చేస్తాను. మీకు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే పెట్టండి, నేనైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. అలాగే ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ అప్రెంటిస్ చేసినంత మాత్రాన మేము మీకు ఎలాంటి జాబ్ ఇవ్వమని చెప్పేసి అయితే క్లియర్గా అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ మిగతా చిన్న చిన్న కండిషన్సే. మీకు ఒక అప్లికేషన్ అనేది మన వాళ్ళకి స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది కదా, అదే ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనమాట. నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ లింక్, మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇదైతే ప్రింట్ తీసుకొని ఇక్కడ ఫోటో అయితే అంటించాల్సి ఉంటుంది. ఈ ఫోటో పైన మన ఐటీఐ ప్రిన్సిపల్ ఉంటారు కదా, ఆయన చేత అయితే గెజెటెడ్ సైన్ చేయించాల్సి ఉంటుంది అనమాట. మీ మిగతా అక్కడైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మన ట్రేడ్ నేము, మన నేము, జెండరు, ఫాదర్ నేమ్, మీకు వచ్చిన మార్క్స్ ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టేసేయండి. ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్నారో మీరు మీ నెంబర్స్ కూడా కామెంట్ చేయండి, నేనైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎలా చేయాలి ఏందనేసి ఎక్కడ ఉంటుంది మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ఐటీఐ చేసిన వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. ఐటీఐ చేసి కష్టపడి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ రావాలన్నదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.